సరేనా బాయ్, సేల్ చేసుకుంటా పోవాలి ఇప్పుడు, అదే మా టాస్క్. ఏమన్నా ఏమంటావు, ఎట్లా ఎట్లా సేల్ చేయాలి ఎట్లా చెప్పు ఒకసారి. ఆ లడ్డు లడ్డులే రెండు మూడు రండి, 10 రూపాయలకి ఒకటి, 10 రూపాయలకి ఒకటి. సో ప్రస్తుతానికి అయితే కాటా పెట్టించారు, దిగేసేయాలి కదా. సో ఇది గన్నవరం అన్నమాట. సో నాగేంద్ర అన్న సబ్స్క్రైబర్స్ వచ్చారు బండి దగ్గరికి. సో చాలా వరకు అయితే లాస్ అయిపోయింది. సో గాయ్స్, 2 నిమిషాల్లో కార్తీక్ అయితే మ్యాగీ వండేసినాడు. డిన్నర్ అయితే తినేసినాము. మన కార్తీక్ నాగేంద్ర అన్న వచ్చి బండిలో కూర్చున్నారనమాట. ఒక ఛాయ్ తాగదామనేసి, వాళ్ళిద్దరికీ ఛాయ్ తాగే అలవాటే లేదు సరిగ్గా. అందుకనే నాకైతే నేను ఛాయ్ లవర్ అనమాట. ఛాయ్ తాగేసి బయలుదేరదాం అనేసి నేను కింద కూర్చున్నాను. మళ్ళీ బండ్లో కూర్చుంటే అంత మింద పడుతుంది అనమాట. అందుకనే మీరు చూడండి, ఇద్దరు అప్పటి నుంచి కామెడీగా కామెడీలు చేసుకుంటా బాగా పంచులు వేసుకుంటా ఒకరి మీద ఒకరు కామెడీగా ఉన్నారనమాట. సో ముందరైతే పూలు అయితే కట్టాము 4. వెజిటబుల్ లోడ్ అని ఈజీగా అర్థమవుతుంది అనమాట, ఏడన్నా చెక్ పోస్టుల దగ్గర అట్లా తన, అందుకనే కట్టాము. లేదంటే ఊరు ఊరికినే సైడ్ పెట్టమంటారు. మన వండి అయితే తిరుపతి బైపాస్లో ఆపినామన్నమాట. ఎందుకంటే నాగేంద్ర అన్న కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఒక వాళ్ళు 7 మంది దాకా ఉన్నారనమాట. సో 4 ముగ్గురు 7 మంది దాకా ఉన్నాం మొత్తం ఇక్కడ. సో అందుకు మాట్లాడుకుంటా అట్లే టైంపాస్ చేస్తున్నాము కొద్దిసేపు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిశారనమాట నాగేంద్ర అన్న వాళ్ళ ఫ్రెండ్స్. అందులోనూ మాకు తిరుపతి లడ్డూలు కావాల్సిండే, ఆ లడ్డూలు చెప్పి పెట్టినామన్నమాట. సో అందుకనే అన్న వాళ్ళు తీసుకొని వచ్చారు. దాన్ని తీసుకొని అయితే అక్కడ మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు అడిగారంట నాగేంద్ర అన్నని, మీ ఊరు తిరుపతి తిరుపతి అంటా అంటావు ఎప్పుడు లడ్డూలు తీసుకురావనేసి. అందుకని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారనమాట. సో అందుకనే తీసుకొని వెళ్తా ఉన్నాము. అందుకు వాళ్ళు మాట్లాడుతా అంటే నేను కొద్దిగా వ్లాగ్ చేద్దామనేసి ఇట్లా డివైడర్ మధ్యలోకి వచ్చి కూర్చున్నాను. బయలుదేరల్లా లేట్ అయిపోయింది. మనకి నైట్లోనే అన్నమాట జర్నీ జరిగేది బాగా. రోడ్ దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూడండి వెహికల్స్ ఎట్లా వస్తున్నాయో. అబ్బా సరేనా బాయ్. సో గాయ్స్, నాగేంద్ర అన్న సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు తిరుపతి బైపాస్ లో. వాళ్ళు మామూలుగా లేదన్నమాట, బీభత్సంగా ఉన్నారు అయితే గనా. వచ్చింది 3 కూడా 300 మందితో సమానము. సో లడ్డూలు తెచ్చారు, తిరుపతి లడ్డు. లైట్ లైట్ చూపిస్తా కనిపిస్తా చూడండి, తిరుపతి లడ్డూలు చూడండి. శ్రీవారి ప్రసాదం. సో లడ్డూలు చూపినా చూపిల్లా ఇవే అనమాట తిరుపతి లడ్డూలు. నాగేంద్ర అన్న సబ్స్క్రైబర్స్ ఇచ్చినారు. సో దీన్ని సేల్ చేసుకుంటా పోవాలి ఇప్పుడు, అదే మా టాస్క్. ఏమన్నా ఏమంటావు, ఎట్లా ఎట్లా సేల్ చేయాలి ఎట్లా చెప్పు ఒకసారి. ఆ లడ్డు లడ్డులే 2 రూపాయలు, 10 రూపాయలకి ఒకటి, 10 రూపాయలకి ఒకటి. 10 రూపాయలు అంటావు, 60 రూపాయలు. మేము డిస్కౌంట్ ఇస్తాం బా సబ్స్క్రైబర్. నాగేంద్ర అన్న సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ బా. మళ్ళీ స్మెల్ అయితే దుమ్ము లేపుతాను అనమాట. ఆహా, నా ఫేవరెట్. ఆడి పోయే లోపల ఎన్ని అయిపోతాయేమో తెలీదు ఖాళీ. ఆడ ఒక 10 లడ్డూలు దాకా ఉన్నాయి, 10లో అర్ధానికి ఎగిరిపోతాయి అన్నమాట.
పెట్టమంటే గాట ఎక్కించావు. ఏడాపు 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 ఏడాపురా ఈ బోర్డు కడ, మళ్ళీ వాళ్ళు చూస్తారా. సో ప్రస్తుతానికి అయితే కాటా పెట్టించారు, దిగేసేయాలి కదా. సో ఇది గన్నవరం అన్నమాట. ఇక్కడే. సో గైస్ గన్నవరం దాటి అయితే వచ్చేసాము. ఆర్టీఓ లాపారనమాట. బండి వెయిట్ చెక్ చేస్తే మేము పెట్టినప్పుడు కరెక్ట్ పాసింగ్ ఉన్నింది, అప్పుడు ఇంకా డీజిల్ కూడా పెట్టినామన్నమాట. సో ఈడేమంటే మనకి 200 KL ఎక్కువ వచ్చింది అనేసి అన్నారు. సో కాటా ఫాల్ట్, ఇంకా మనం ఆల్రెడీ కాటా పెట్టినామన్నమాట, పాసింగ్ పెట్టుకొని వచ్చాము, ఇటు చూసి 200 KL ఎక్కువ వచ్చింది అన్నారు. సరే అని చెప్పి చాలా సేపు అయితే మాట్లాడి మళ్ళీ పర్మిట్లు అన్నీ చెక్ చేసినారనమాట. మన బండికి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఈజీగా అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకేమన్నా నయేంద్ర అన్న ఏమని చెప్పాలనుకుంటున్నావా? అవును, ఇంకోటి మేము 3 లగేజ్ ఉన్నాయి, మళ్ళా గ్యాస్ సామాన్లు అన్నీ అతికొచ్చినాం అనమాట ఈ ట్రిప్. డీజిల్ తగ్గింటుంది కదా, డీజిల్ ఒక 70 లీటర్లు తగ్గింటుందా, ఆటి నుంచి 100 లీటర్లు తాగి ఉంటుంది. విజయవాడ అంటే అవును 100 లీటర్లు తాగి ఉంటుంది. అంత వేరియేషన్ వేసినా కూడా కాటా వాడ ఇదే వస్తాం కానీ తేడా, కాటాదే ప్రాబ్లం అయిందల్లా. సో కొద్దిగా మెయిన్ కాటా మీద మన్నే ఉంటుంది. అది ఏదన్నా కానీ బట్ కొన్ని కొన్ని కాటాలు వేరియేషన్ ఉంటాయన్నమాట, మనం జాగ్రత్తగా చూసుకోవాలా. సో ఇట్లా మన కాటా స్లిప్ అయితే చూపించాము, స్లో చూపించగానే వదిలేసినారనమాట. సో అంతే, కొద్దిగా ఎవరన్నా టన్నేజ్ లేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అంతే. మార్నింగ్ 8:00 అవుతుంది. చాలా రోజుల నుంచి ఆర్టీ వాళ్ళు ఎవరు రోడ్ల మీదకి రాలేదు అనుకున్నాము, ఒకేసారి 4 కార్లకు వచ్చేసినారనమాట. అట్లా ఉంటుంది. ఇప్పుడు టిఫిన్ తిందామనేసి బండి ఆపాము. సో బండి అయితే ఇటు పెట్టేసామన్నమాట సైడ్లో. సో టిఫిన్ సెంటర్ అటు పక్క ఉన్నది. మన నాగేంద్ర అన్న ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇట్లా ఊరు లోపలికి వెళ్ళిపోతాడు కొప్పాక అనేసి. మనం జాంకాయలు లోడ్ చేస్తాం కదా అటు పక్క. సో ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయారు. బండి అంతా చెక్ చేసి కొద్దిగా ఫేస్ వాష్ అవన్నీ చేసుకొని అయితే బయలుదేరుతున్నాం అటు పక్కకి. ఇంకా నాగేంద్ర అన్నని పికప్ చేసుకునేదానికి వేరే వాళ్ళు బండ్లో వస్తున్నారు. సో అంతలోపు పోయి టిఫిన్ చేద్దామనేసి టైం అవుతుంది 9 గంటలు. చూడాలి టిఫిన్ టేస్ట్ ఎట్లుంటుందేమో. ఇటు పక్క అంతా రవ్వ ఇడ్లీ చేస్తారనమాట, అంతేం తినబుద్ధి కాదు, పట్టుకుంటే అది రాలిపోతూనే ఉంటుంది. ట్రైలర్ రెండు ఇడ్లీ రెండు బాండా. ఆయన అశోక్ అన్న వచ్చేసినాడు అటు పక్క, వెయిట్ చేస్తాను నీకోసము. సో నాగేంద్ర అన్న సబ్స్క్రైబర్స్ వచ్చారు బండి దగ్గరికి. చూడండి పిలుస్తాడు పాపము, అన్న రావడం లేదు ఏం చేసేది. చూడండి సబ్స్క్రైబర్స్ మీద ఎంత ప్రేమ ఉందో, రోడ్లే పోయి ధర్నా చేస్తాడు. చూడండి నాగేంద్ర అన్న ఎంత ప్రేమతో సబ్స్క్రైబర్స్కి తినిపిస్తాను అనమాట పూరి. నాగేంద్ర అన్న సబ్స్క్రైబర్స్కి ఒక హాయ్ చెప్పాడు, హాయ్ చెప్పనా అశోక్ అన్న, హాయ్ చెప్పు. దీంట్లో ఏం కనిపిస్తుందో లేదబ్బా, ఆయన రెమ్ అపరిచితుడు కూర్చోడు కూర్చోరాడా కనపల్లా. టిఫిన్ అయితే తినేసి వచ్చేసాము. సో ఇక్కడ చూడండి ఓల్వో,
ఏమన్నా నాగేంద్ర అన్న డ్రీమ్ వెహికల్ అని ఇదే ఓల్వో కార్తిక్ ఓల్వో ఫేవరెట్ అంట డ్రీమ్ అంట 1,40,00,000 బండి ఎట్లున్నా చూడండి ఇట్లా బండ్ల 4 x 12 అంటే 4 బండ్లు 5 బండ్లు పెట్టచ్చు అదే కాస్ట్లీ కదా నైట్ అంతా నాగేంద్ర అన్న తోలినాడు తెల్లారి 1-3 గంటల వరకు మళ్ళీ 3 గంటల నుంచి 8 గంటల వరకు కార్తీక్ తోలినాడు ఇప్పుడు నా టైం అన్నమాట సో నాగేంద్ర అన్న అయితే బయలుదేరుతున్నాడు బై బై శివ్ టాటా తగ్గేదే లేదా అది చూడండి క్రేట్లు ఎంత అయితే వేసుకోబోతున్నాడు ఆర్టీఓ ఉన్నాడా మరి నాగేంద్ర అన్న అప్పుడే చెప్తాడు వాళ్ళు సర్వీస్ రోడ్లో వెళ్ళిపోతారు మేము హైవే ఎక్కేసి వెళ్ళిపోతాం బాయ్ మిస్ యూ బ్రో దీని నుంచి ఎంత 4 కిలోమీటర్లు ఉంటుందా లోపలికి 5 కిలోమీటర్లు పోవాలా ఆల్రెడీ నాగేంద్ర అన్న బండి అయితే జాంకాయ లోడ్ అయిపోయింది నైటే చేసేశారు సో అన్న ఫెస్టివల్కి ఇంటికి వచ్చాడు కదా వచ్చేసాడు అనమాట ఇంకా ఇటు నుంచి డైరెక్ట్గా పోయేసి బండి తీసుకొని వెళ్ళిపోవడమే హ్యాపీ కాయలు పండుగ ఏం పండుగ అని చెప్పు కావాలి హ్యాపీ కావాలి హ్యాపీ కావాలంట సో అది కావాలి పండగ మళ్ళీ అన్న ఊరు పేరు అనుకునేసారు అన్న సో రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బ్రిడ్జ్లో ఆడాడ డైరెక్ట్ వెళ్ళిపోతాం అన్నాడమే అంబులెన్స్ అయితే 2 నిమిషాల నుంచి పాపము వెనక్కి వస్తుంది అనమాట సైడ్ ఇవ్వడంలో ఈ పక్క ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది సో అంబులెన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ప్లేస్ ఇచ్చేయాలన్నమాట సో అందుకే నేనైతే స్లో చేసేసాను ఇది వచ్చేసి కత్తిపొడి కిరాణా సామాన్లు తీసుకుందాం అనేసి వచ్చాము గైస్ వర్షం అయితే పడింది ఇటు పక్క చూడండి సో జస్ట్ ఇప్పుడే పడి నిలిచిపోయింది అన్నమాట పడతారు వాళ్ళు బురదలో ఈ బండ్లో 3 పోతాండ్రు ముందుగానే అది ప్లాటినా బండి బ్రేక్ కొడితే పడిపోతాము సో లాస్ట్ టైం కూడా ఈడే అన్నమాట వర్షం వచ్చింది జస్ట్ 2 మినిట్స్ పడింది అంతే లాస్ట్ వీడియోలో చూసా అంటారు మీరు తుని దాటుకొని అంతా వచ్చేసాము ఇక మనకి అనకాపల్లి దగ్గరే అన్నమాట సో టమాటాలు పోతానయ్యి రెడ్ గోల్డ్ హైజాక్ చేద్దామా వద్దులే అది మన బండే కోలార్ బండి తెలుసా నీకు బండిని ఒక బండి ఇది జబల్పూర్ పోయింటే ఐచరు బండి ఇది హస్బెండ్ వైఫ్ కదా సో గైస్ ఏం జరిగిందంటే జబల్పూర్ ఒక బండి పోయిందంట ఐచర్ బండి డ్రైవర్ని క్లీనర్ని కొట్టేసి బండి బీగాలు లాక్కొనేసి వాళ్ళిద్దరిని కార్లు వేసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ బుల్లారాలు ఎత్తుకొచ్చి అన్లోడ్ చేసుకుని అయినారంట టమాటాలు ఆ బండిని అక్కడే వదిలేసి మళ్ళీ డ్రైవర్ని కూడా వదిలేసినారంట సో చాలా వరకు అయితే లాస్ అయిపోయింది సో కోలార్ దగ్గర కూడా వైఫ్ అండ్ హస్బెండ్ సేమ్ అట్లే చేశారు ఒక బండికి సో లాస్ట్కి అయితే పోలీసు వాళ్ళు అయితే పట్టుకున్నారనమాట
ఇట్లా టమోటా డిమాండ్ చూడండి యాటి వరకు వచ్చింది అనేసి. నిన్నైతే ఒకరిది సంచిలోంచి అట్లే ఒడిపినాయి కాయలు. ఒకసారి నేను టాటా వేసి వెళ్ళేటప్పుడు లోడ్ లోడ్ చెరువులో పోయాల్సింది. చెరువులో చూడండి ఒకసారి అట్లా జరుగుతా అంటే ఏం చేయలేము. మార్కెట్ అంతే ఒకసారి అది ఎవరు రేట్ ఎక్కువ పెంచారో అది వాళ్ళకే తెలియాలి కదా. డిమాండ్ అట్లుంటుంది. అదే కదా అదే ఇదంతా అనకాపల్లి. లెఫ్ట్ సైడ్ ఉండేదంతా అనకాపల్లి అనమాట. సో మంచి చెట్టు చూసుకొని ఎక్కడన్నా ఆపేసి కొద్దిగా ఏదన్నా వండుకోవాలన్నమాట. గ్యాస్ కూడా ఉన్నది వండుకొని తినేసి. ఎందుకంటే టైర్లు చాలా హీట్ అయిపోయాయి ఎక్కడ ఆపని ఆపలేదన్నమాట. సో ఆపుకొని ఒక 1 hour 2 hours కొద్దిగా రెస్ట్ చేసి అయితే బయలుదేరుతాము. అక్కడైతే వర్షం పడుతుంది ఆల్రెడీ. సో అనకాపల్లి దగ్గర అయితే బైపాస్లో ఆపుకున్నాం అనమాట బండి. సో ఈడైతే చెట్టు నీడ ఉంది అందులోనూ టైర్లు చాలా హీట్ అయినాయి అనేసి ఇక్కడ ఆపుకున్నాము. అందులో కొద్దిగా మనం తినే టైం అయిందనమాట అందుకు హోటల్లో ఏం తింటావాలి అనేసి అందుకు ఇప్పుడైతే మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నాము. నైట్కి అయితే వంట అయితే చేస్తాము. సో చూస్తున్నారు కదా వాటర్ అయితే పెట్టేశాము ఇక ఇవే అనమాట. సో నూడిల్స్ దానికి తగ్గ పౌడరు మసాలా పౌడర్ అది. సో టైం వచ్చేసి ఇప్పుడు 1:30 అవుతుంది. ఒక 4 hours గట్ట బయలుదేరుతాము. సో ఇవైతే వాడిపోయినాయి అన్నమాట. వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు వేయాలా సరిపోతాయి. సో బాగా ఉడిగిపోయాయి ఇవి కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడే చూడు లేదు లేదు ఉడికినాయి. సో మ్యాగీ మసాలా సో గాయ్స్ 2 నిమిషాల్లో కార్తీక్ అయితే మ్యాగీ వండేసినాడు. స్మెల్ అయితే గుమ్ములు ఆడుతుంది అట్లే. అది కొద్దిగా డ్రై కానీ అనేసి తిప్పుతా అన్నాం అనమాట. కొద్దిగా డ్రై అయిపోయిందంటే తినడానికి ఈజీగా బాగుంటుంది. మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లకి అయితే వేసుకున్నాము ఆల్రెడీ. మన కార్తీక్ అయితే తింటా అన్నాడు అనమాట. ఎట్లుంది సూపర్ ఆ నిజాం నిజంగా. సరిపోయింది మసాలా కరెక్ట్ దానికి ఇచ్చినట్టు. సో కూర్చొని తిన్నామో లేదో పోలీసు వాళ్ళు వచ్చారనమాట. ఈ నుంచి బండి తీసేయండి అని చెప్పారు. సో మళ్ళీ బయలుదేరేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా కంటిన్యూగా వెళ్ళిపోయేసి అక్కడ ఆడిన వేరే చోట ఆడిన పెట్టుకోవాలా. ఇక్కడ ఆడ బండిని పెట్టినేయడం లేదు. సో ఇంక ఆడ దొరుకుతుంది కాదు ఇంకా ఈ పక్క ఆడ దొరకదు కదా ఇంకా. సో ఈ చుట్టుపక్కలే అనమాట చెట్లు ఉండేది. మళ్ళీ హైవే ఎక్కినామంటే చెట్లే దొరకవు. ఏం చేయాలి అర్థం కాలేదు. జస్ట్ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయింది అంతే నిలబెట్టి. 20 నిమిషాలు కూడా కదా జస్ట్ 15 నిమిషాలు అంతే. సో 5 నిమిషాల్లో మ్యాగీ అయిపోయింది. అది వేసుకొని తినేసి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అటుపక్క చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చెట్టు కింద. అదే అటుపక్క ఉండే బండ్లు ఎవరు ఏమనలేదు అన్నమాట మమ్మల్ని నోకర్నే.
సో సరేలే అని చెప్పి తీయేసుకొని వెళ్ళిపోతున్నాము. సో గైస్ రణస్థలం దగ్గరికి అయితే వచ్చేసి బండి అయితే సైడ్లో పెట్టుకున్నాము నీడకి. మేము బండి పెట్టినప్పుడు అయితే నీడ ఉండింది. సో ఇక్కడైతే మనకి రెస్టారెంట్ ఉన్నదన్నమాట, డాబా ఒరిసా బీఆర్ డాబా. సో అక్కడ పోయేసి స్నానం చేసేసి వచ్చాము. సో ఇక్కడ నుంచి బయలుదేరి అలా చూస్తున్నారు కదా. సో సామాన్లు ఇక్కడ ఉన్నాయన్నమాట, అందుకనే పైకి వచ్చాను. సో ఇక్కడైతే రైస్ చేసుకునేసి మార్కెట్కి అయితే వెళ్ళిపోతాము. ఇంకా టైం ఉన్నది, 7 గంటలకు అయితే బయలుదేరుతాము ఇక్కడ నుంచి. సో గైస్ రైస్కి అయితే పెట్టేశాము. ఇక్కడ రైస్ వండుకుండేసి మార్కెట్ పోయిన తర్వాత మామూలుగా టౌన్లో కర్రీస్ అమ్ముతారు కదా, సో కర్రీస్ పాయింట్ దగ్గర అయితే ఏదో కర్రీస్ 2 కర్రీస్ తీసుకొని పోయి తినేసాము. సో కొద్దిగా టైం ఉందన్నమాట, అందుకోసమే బండ్లు అయితే వండుతున్నాము. చూస్తున్నారు కదా మన బండికి ఇవి కట్టినాం కదా, వాడిపోయినాయి. సో ఇక్కడ నుంచి 7 గంటలకు అయితే బయలుదేరుతాము, 8 గంటలకు అయితే మార్కెట్ లోపల పోవాలా. సో ఇక్కడ నుంచి మనకి 20 కిలోమీటర్లు ఏమో ఉన్నది. ఇది రణస్థలము, రణస్థలం ఊరు అన్నమాట. సో గైస్ మార్కెట్లోకి అయితే వచ్చేసాము, లాస్ట్ టైం వచ్చిన షాప్కి అన్నమాట జేఎస్ఆర్ఓ. మన బండి అయితే ఇక్కడ పెట్టేసినాము. సో ఇప్పుడు ఏమంటే కర్రీస్ తీసుకురావాలా. సో కర్రీ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఆల్రెడీ ఆడో బండి వచ్చింది మంది. సో బయటికి పోయేసి కర్రీస్ తీసుకొని వచ్చి తినేసి దాని తర్వాత అయితే టార్పాల్ అన్నీ తీసేయాలా. 10 గంటలకు అయితే ఓపెన్ చేద్దాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో గాయస్ అక్కడైతే రైస్ అయితే వండుకున్నామన్నమాట. సో కర్రీ అయితే తీసుకువచ్చాము, పప్పు కర్రీను, అలాగే దానికి దీన్ని ఏమంటారు తాలింపు. ఇంకేమో పెరుగు కదా తీసుకొచ్చింది, పెరుగు. సో రైస్ అయితే బాగా వండుకున్నామన్నమాట పొడి పొడిగా. ఇక తినేద్దాం ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్, చదువుకోండి ఫ్రెండ్స్. సో గాయస్ డిన్నర్ చేసిన తర్వాత అయితే టైం ఇప్పుడు 9:30 అవుతుంది. టార్పాలోను తాడైతే తీసేస్తున్నాం అన్నమాట. సో నేను కింద అయితే లూజ్ చేసాను, మన కార్తీక్ అయితే పైన వేసుకుంటున్నాడు అన్నమాట అది తాడు నీట్గా. సో టార్పాల్ అయితే నీట్గా మడితేసుకోవాలా, తీసేసుకుంటే వాళ్ళే అన్లోడ్ చేసుకుంటారు అన్నమాట. వాన్ వచ్చే విధంగానే ఉన్నది, వాన్ వచ్చే మూమెంటు. సో టార్పాల్ అయితే తీము, వాళ్ళు వచ్చిన తర్వాత అయితే తీస్తాం. మన బండి నైట్ 2 గంటలకు అయితే అన్లోడ్ అయిపోయింది. బండి తీసేయమని చెప్పినారు, ఎందుకంటే ఇంకా సేల్ చేసుకుంటారనమాట. మొత్తం అన్ని దింపుకుండా వేశారు. సో సేల్ చేసుకుంటారు. మన బండి అయితే బయట పెట్టుకోవాలా. సో అందుకనే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మధ్యలో ఆడ 3 బండ్లు అయితే అడ్డపెట్టేసినారు, బయటికి పోయేదానికి కాలేదు. వాళ్ళు తీసేంతవరకు వెయిట్ చేసి మళ్ళీ అయితే బయటకు పోవాలన్నమాట. సో ఈ మార్కెట్లో పెద్ద రామాయణం ఇది. అక్కడ కేఎల్ఆర్ డెస్ ఉంటుంది, కేఎల్ఆర్ డెస్ ఉంటుంది. అదైతే కనుక ఆ లోపల పెట్టేస్తామన్నమాట బండి ఆ గ్యాప్లోకి. పొద్దున్నే 9 అయినా కూడా ఎవరేం మాట్లాడరు. సో ఈడ పెద్ద తలనొప్పి అన్నమాట. ఇంకొంచేపు అయిందంటే ఒక 3 గంటలు అయిందంటే ఎక్కువ క్రౌడ్ అయిపోతుంది అన్నమాట, మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. సో ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేయాలనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటే ఇది ఎంటర్ టాప్ బాయ్. జై హింద్, జై భారత్. సరక వాటెవర్.
cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay, cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certain